నీకు దేవుని దీవెన ఆశీర్వాదము కలగడం లేదు అని అనిపిస్తూ ఉంటే దానికి కారణం దేవుడు కాదు, నీవే. మళ్ళా ఆ నిందను దేవుని పైన వేయొద్దు. ప్రభా, నన్ను 21లో ఆశీర్వదించలేదు, 22లో ఆశీర్వదించలేదు, 23లో ఆశీర్వదించలేదు, 24లోనైనా ఆశీర్వదించిన ఆయన అంటే నీ బ్రతుకును మార్చుకోకుండా ఉంటే 25లో కూడా ఆయన ఆశీర్వదించలేడు. కాబట్టి నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం. నీ క్రియలు ఎలా ఉన్నాయో దేవుని వాక్యపు వెలుగులో, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి ఆ కాంతిలో నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. 2024వ సంవత్సరము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీలో ఉండకూడని విషయాలను తీసి పారవేయాలి. అది ఏదైనా కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, స్నేహం కావచ్చు, బంధుత్వం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఆస్తి కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ అవి నిన్ను నీవు యెహోవా దృష్టికి కీడు చేయడానికి అమ్ముకునేటట్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, చేస్తూ ఉన్నట్లయితే నీవు వాటిని నీలో నుండి తొలగించుకోవాలి. ప్రకటన గ్రంథము 2:18-29 దేవుడు ఈ యొక్క తుయతైర సంఘానికి తెలియజేసినటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయములుంటే ఆ యొక్క 22 అధ్యాయాలలో పెద్ద అధ్యాయము ఈ యొక్క 2వ అధ్యాయమే. అందులో 29 వచనాలు ఉన్నాయి. ఇంకొక విషయం గమనించవలసినటువంటిది ఏమిటంటే, దేవుడు 7 సంఘాలకు తెలియజేసినటువంటి విషయాలలో ఎక్కువ విషయాలను తెలియజేసినటువంటి సంఘము కూడా ఈ యొక్క తుయతైర సంఘమే. ఈ సంఘానికి తెలియజేయబడినటువంటి విషయాలు 18వ వచనము నుండి 29వ వచనం వరకు రాయబడ్డాయి. అంటే దాదాపు 12 వచనాలు ఈ యొక్క సంఘమును గురించి రాయబడినట్లుగా మనము గమనించగలుగుతాం. 2వ సంఘము స్మృణా సంఘానికి చిన్న సందేశాన్ని దేవుడిచ్చాడు. ఆ సంఘానికి దేవుడు తెలియజేసినటువంటి విషయాలు కేవలము 4 వచనాల్లోనే రాయబడ్డాయి. ఆ సంఘము కూడా ఈ యొక్క 2వ అధ్యాయములోనే ఉండడం గమనించవలసినటువంటి విషయం. సరే, ఈ యొక్క తుయతైర సంఘానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 29వ వచనము వరకు రాయబడ్డాయి. అనగా 12 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క 12 వచనములను కూడా మనము వచనము వెంబడి వచనమును ధ్యానిస్తూ 7 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, నీవు ఉండకూడని వాటిని ఉండనిచ్చితే దేవుడు నీకు ఇచ్చేటువంటి వాటిని నీవు పోగొట్టుకుంటావు. 2వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తోంది. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను కల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. ఇక్కడ దేవుడు తుయతైరలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘానికి తెలియజేయదలిచినటువంటి విషయములను తెలియజేయటకు ముందు అసలు తెలియజేస్తున్నటువంటి తాను ఎవరో ఎట్టివాడో ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎఫెసు కావచ్చు, స్మృణ కావచ్చు, పెర్గము కావచ్చు, ఆ సంఘాలతో కూడా దేవుడు అలానే తాను ఎవరో తెలియజేసినటువంటి తరువాత ఆ సంఘానికి తెలియజేయదలచినటువంటి విషయాలను తెలియజేశాడు. మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, మన దేవుని యొక్క కన్నులు
అగ్ని జ్వాల వలె ఆయన పాదములు సువర్ణము వలె ఉన్నాయి. ఆయన యొక్క అగ్ని జ్వాలల వంటి కన్నులు మనలను పరిశీలించేదాన్ని తెలియజేస్తూ ఉంటే, అపరంజి వంటి ఆయన పాదములు మనలను శుద్ధి చేసేటువంటి, పరిశుద్ధపరిచేటువంటి దానిని తెలియజేస్తూ ఉంది. ఆ సంఘానికి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని, ఆ సంఘాన్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి లోటుపాటులను ఆయన తెలియజేస్తూ, ఆ యొక్క లోటుపాటుల నుండి ఆ యొక్క సంఘము ఎలా శుద్ధి చేయబడాలో, ఎలా పరిశుద్ధపరచబడాలో అన్నటువంటి విషయాన్ని దేవుడు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఆయన పాదములు సువర్ణము వలె ఉన్నాయని తెలియజేయబడింది. మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, సహజంగా మన యొక్క ముఖాన్ని మనం ఎక్కువగా శుద్ధి చేసుకుంటాం. రోజుకు 5 సార్లు కూడా ముఖము కడుక్కునేటువంటి వారు ఉంటారు. 5 సార్లు ముఖాన్ని కడుక్కుంటారు, కానీ స్నానము చేసినప్పుడు పాదాలను కూడా కడుక్కొననటువంటి వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే ముఖము కనిపిస్తుంది, ఎవరైనా చూస్తే మన ముఖాన్ని చూస్తారు. కాబట్టి మనము ముఖము పట్ల శ్రద్ధను కలిగి దాన్ని శుద్ధి చేసుకునే విషయంలోనైతేనేమి, దానికి క్రీమ్స్ పూసే విషయంలోనైతేనేమి, దానికి పౌడర్ వేసే విషయంలోనైతేనేమి, దాని గురించి జాగ్రత్త తీసుకునేటువంటి విషయంలోనైతేనేమి మనము చాలా ఎక్కువగా శ్రద్ధను వహిస్తాం. అయితే ఆయన ముఖము ఎంత ప్రకాశవంతముగా ఉన్నదో, ఎంత పరిశుద్ధమైనదిగా ఉన్నదో, ఆయన పాదములు కూడా అంత శుద్ధి చేయబడ్డాయి. ఎంతగా అంటే, ఏ విధముగా అయితే కొలిమిలో వేయబడినటువంటి సువర్ణము అనగా బంగారము శుద్ధి చేయబడి మెరుస్తూ ఉంటుందో, అంతగా ఆయన పాదములు సహితము పరిశుద్ధమైనవిగా, శుద్ధి చేయబడినవిగా, బంగారు వలె మెరుస్తూ ఉన్నాయని యోహాను ఆ దర్శనంలో ఆయన పాదములను చూచినప్పుడు గ్రహించాడు. అందుకే ఈ 2 విషయాలను దేవుడు చెబుతున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు నిన్ను పరిశీలించి నీకు తెలియజేస్తున్నటువంటి విషయాలు, అపరంజి వంటి పాదములు కలిగినటువంటి దేవుని కుమారుడు తెలియజేయ విషయాలు ఏంటంటే, ఇదిగో ఈ విషయాలలో నీవు శుద్ధి చేయబడాలి. కాబట్టి దేవుడు మన పైరూపాన్ని చూడడం లేదు, దేవుడు మన హృదయాన్ని, హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడని గుర్తించాలి. మన శరీరము పైన శుద్ధి చేయబడడం ముఖ్యమే కానీ అంతకంటే కూడా మన యొక్క శరీరము లోపల అనగా ఆత్మ శుద్ధి చేయబడడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 2వదిగా మనము చూచినట్లయితే 19వ వచనాన్ని మనం చదువుదాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 2వ ఆత్మీయ పాఠం ఏంటంటే, మనలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నటువంటి విషయాలు ఉండడం మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. దేవుడు ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలను చూచి ఆ యొక్క సంఘాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. 5 విషయాలు చెప్తున్నాడు. నేను నీ యొక్క క్రియలను ఎరుగుదును, నీ యొక్క ప్రేమను ఎరుగుదును, నీ యొక్క విశ్వాసమును ఎరుగుదును, నీ యొక్క పరిచర్యను ఎరుగుదును, నీ యొక్క సహనమును నేను ఎరుగుదును. ఇవన్నీ కూడా సంఘములో ఉండాల్సినటువంటి విషయాలు. మన యొక్క ఆత్మీయ జీవితము క్రీస్తునందు మనం ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసము క్రియలలో కనిపించాలి. క్రియలు కలిగినటువంటి సంఘం ఇది. దేవుని యొక్క ప్రేమ ఈ సంఘములో ఉన్నది, వారి యొక్క విశ్వాసము దేవునికి కనిపిస్తూ ఉన్నది, పరిచర్యలో ఉంటున్నటువంటి సంఘం ఇది.
సహనమును కలిగినటువంటి సంఘం. అంతకంటే ముఖ్యముగా దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క మొదటి క్రియల కంటే నీ యొక్క కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయని నేను ఎరుగుదును. గమనించండి, దేవుడు ఎఫెసు సంఘానికి రాస్తూ ఆ సంఘములో ఉన్నటువంటి ఒక లోటుపాటును ఏమని తెలియజేశాడంటే, నీకుండినటువంటి మొదటి ప్రేమను వదిలిపెట్టావు. బట్ అయితే ఈ యొక్క తుయతైర సంఘములో మనం చూస్తున్నాము దాని యొక్క మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో మెచ్చుకొనదగినటువంటి విషయాలు, ఉండాల్సినటువంటి విషయాలు ఈ యొక్క సంఘంలో ఉన్నాయి, కానీ ఉండకూడని విషయాలను ఈ యొక్క సంఘము ఉంచుకునింది. మూడవ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. 20వ వచనాన్ని చదువుదాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, ఈ యొక్క సంఘము, దేవుడు సంఘములో ఉండాలని కోరుతున్నటువంటి మంచి వాటిని ఉంచుకొనింది. దట్ ఈస్ ఫైన్, దేవుడు కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు, మెచ్చుకున్నాడు. అయితే అదే సమయంలో ఈ సంఘము వేటినైతే ఉంచుకొనకూడదో వాటిని కూడా ఈ సంఘము ఉంచుకునింది. అందుకే దేవుడు, నీ మీద నేను ఒక తప్పు మోపాల్సి ఉన్నది, నీవు కొన్నిటిని ఉంచుకొనకూడని వాటిని ఉంచుకొననిచ్చుచున్నావు. మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే, ఉంచుకొనని వాటిని మనము ఉంచుకొనినట్లయితే అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. చాలామంది విశ్వాసులు ఇలాంటి స్థితిని కలిగి ఉన్నారు. విశ్వాసులలో మంచి లక్షణాలు లేవా అంటే మంచి లక్షణాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మంచి లక్షణములను కలిగి ఉంటూ వారు చెడు లక్షణములను కూడా కలిగి ఉన్నారు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు ఉంచుకొనకూడదు అని చెబుతున్నటువంటి విషయాలను విశ్వాసులు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంది. మీరు మంచి విషయాలను కలిగి ఉన్నారు, మంచిదే. మీలో క్రియలున్నాయి, మీలో ప్రేమ ఉంది, మీలో విశ్వాసం ఉంది, మీరు పరిచర్యలో ఉంటూ ఉన్నారు, మీలో సహనం ఉంది. మీ యొక్క మొదటి క్రియలు కంటే మీ యొక్క కడవరి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు దేన్నైతే ఉంచుకొనకూడదో దానిని ఉండనిచ్చుచున్నారు. మరి ఆత్మీయ జీవితాలను ఈ నూతన సంవత్సరంలో పరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి మంచి పాయింట్స్ అన్నీ మంచిదే, అయితే ఆ మంచి పాయింట్స్ని సహితము చెడిపేటువంటి చెడు పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని పరిశీలన చేసుకోవాలి. బైబిల్ చదవడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, మందిరానికి రావడం మంచిదే, వాగ్దానం తీసుకోవడం మంచిదే, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలని ఆశించడం మంచిదే. బట్ అయితే నీవు చదువుతున్నటువంటి వాక్య ప్రకారము జీవించకుండా నీ ఆత్మీయ జీవితాలలో వేటినైనా నీవు ఉండనిస్తూ ఉన్నావా? వింటున్నటువంటి వాక్యమునకు విధేయత చూపకుండా నీలో ఏ విషయాలైనా నీవు ఉండనిస్తూ ఉన్నావా? నీవు ప్రార్థిస్తున్నటువంటి విషయాలను దేవుడు నీకు అనుగ్రహించకుండా నీలో నీవు వేటినైనా ఉండనిచ్చుచున్నావా? దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి విషయాలను దేవుడు నీకు ఇవ్వకుండా నీలో ఏవైనా ఉండనిచ్చుచున్నావా అని పరిశీలన చేసుకోవాలి. ఆయన పరిశీలన చేసే ఈ యొక్క తుయతైర సంఘానికి తెలియజేస్తున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో నేను నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉన్నది. ఈ వాక్యం చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్తుంది. మీరు ఇవి చేయకూడదు, అవి మీ ఆత్మీయ జీవితాలలో ఉండకూడదు, అవి మీ ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలుగజేస్తాయి. దేవుడు వాటిని ద్వేషిస్తూ ఉన్నాడు, దేవుడు వాటిని అసహించుకుంటూ ఉన్నాడు, దేవుని ఆత్మకు వాటి వలన దుఃఖము కలుగుతుంది అని
ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. కొంతమంది బోధకులు, కొంతమంది బోధలు సంఘములో ఏం చెప్తున్నారంటే, పర్లే, పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ యొక్క యజబేలు బోధ ఏమిటంటే, మీరు జారత్వం చేసినా పర్లే, మీరు విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వాటిని తినినా పర్లేదు. ఎవరు వీరంటే సంఘములో ఉంటున్నటువంటి వారు. దేవుడు ఎవరికి వర్తమానాన్ని ఇస్తున్నాడంటే, సంఘము బయట ఉన్నటువంటి వారికి కాదు, సంఘము వెలుపల ఉన్నటువంటి వారికి. లోకానికి కాదు ఈ యొక్క వర్తమానం, సంఘానికి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, యేసు రక్తములో కడగబడినటువంటి వారికి, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, యేసు ప్రేమను తెలుసుకొనినటువంటి వారికి, మోసం చేస్తూ ఉంది ఈ బోధ. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడని బైబిల్ తెలియజేస్తూ ఉంటే, జారత్వమునకు దూరముగా పారిపోమని బైబిల్ తెలియజేస్తూ ఉంటే, ఈ యొక్క యజబేలు ఏం చేస్తుందంటే, పర్లేదు ఏం కాదు అన్నటువంటి బోధన చేస్తోంది. తన దాసులను మోసం చేస్తూ ఉందని దేవుడు తెలియజేస్తుంది. ఇలాంటి బోధను నీలో నీవు వండనిస్తూ ఉన్నావు అంటే, ఈ యొక్క తుయతైరాలో ఉన్నటువంటి సంఘానికి తెలియదా జారత్వం చేయడం పాపమని? అంటే తెలుసు, వాళ్ళకి తెలియకనే వారిలో అన్ని మంచి విషయాలు ఉన్నాయా? తెలుసు. విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటిని తినడం దేవునికి ఇష్టం లేనటువంటి విషయం అని కూడా ఈ సంఘానికి తెలుసు. అయితే ఈ సంఘం ఏం చేస్తుందంటే, అవి చేయకూడదు అని తెలిసినప్పటికీ ఆ బోధను సమర్థిస్తుంది, ఆ బోధను ఉండనిస్తూ ఉంది. చాలామంది క్రైస్తవులు ఒక నాయకుణ్ణి అభిమానిస్తూ దేవుని వాక్యాన్ని వారు సమర్థించకుండా ఆ నాయకుణ్ణి సమర్థించడం అన్నటువంటిది చాలా విచారకరమైనటువంటిది. ఆ వ్యక్తి దేవుని వాక్య ప్రకారం నడుస్తాడా నడవడా అన్నటువంటిది ఆ వ్యక్తికి సంబంధించింది. చెప్పేటువంటి బాధ్యత వాక్యంది, దేవుని సేవకుంది. వింటాడా వినడా, లోబడతాడా లేదా అన్నది ఆ వ్యక్తికి సంబంధించింది. కానీ ఆ వ్యక్తి ఏదో చేస్తున్నాడని, ఆయన చేసేటువంటి పనికి మాలినటువంటి పనిని సమర్థించడానికి నీవు వాక్యాన్ని దుర్వినియోగం చేయడం, వాక్యాన్ని కించపరచడం, వాక్యాన్ని వదిలిపెట్టడం, అగౌరవపరచడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఈ సంఘంతో అదే అంటున్నాడు, నీలో అనేక మంచి విషయాలు ఉన్నాయి, అయితే ఉంచుకొనకూడదు. నువ్వు ఉంచుకున్నావు, దాన్ని నీవు సమర్థించుకుంటూ ఉన్నావు, ఆ బోధను నీలో నీవు ఉండనిస్తూ ఉన్నావు. కాబట్టి నీకున్నటువంటి అభిమానాన్ని బట్టో, నీకున్నటువంటి రక్త సంబంధాన్ని బట్టో, నీకున్నటువంటి బంధుత్వాన్ని బట్టో, నీకున్నటువంటి స్నేహాన్ని బట్టో దేవుని వాక్యాన్ని నీవు తృణీకరించవద్దు, దేవుని వాక్యాన్ని నీవు తగ్గించవద్దు. దేవుని వాక్యాన్ని నీవు సమర్థించే వ్యక్తివిగా ఉండాలి. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి, లేకపోతే నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో. అంతేగాని ఏం కాదు అని చెప్పద్దు. ఆ బోధ, ఆ ప్రార్థన, ఆత్మీయ జీవితం, ఆ విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, యజబేలు లాంటి జీవితం. అసలు ఈ యొక్క యజబేలు ఎవరు అని మనము చూసినట్లయితే, ఈ యొక్క యజబేలు అంత భయంకరమైనటువంటి నీచమైనటువంటి స్త్రీ మరొకతే బైబిల్ గ్రంథంలో లేదు. తన భార్య యజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకొనినటువంటి అహాబు లాంటి వాడు ఎవరునూ లేరు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు యెహోవాను మాత్రమే సేవించాలని, ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వీరిని ఐగుప్తు దేశము నుండి పిలిచి కనాను దేశాన్ని స్వాస్యముగా ఇస్తే, ఆ రాజు ఈ యొక్క యజబేలును
వివాహం చేసుకుంటే ఆమె ఏం చేసిందంటే బయలు దేవతలను పూజించే విధముగా, వాటికి నమస్కారము చేసే విధముగా ఈ యొక్క యజబేలు ఆయనను నడిపించింది. అమ్ముడుపోయారు చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి అమ్ముడుపోయారు. దేవుడు మిమ్మల్ని కొన్నాడు, వెలపెట్టి కొన్నాడు. దేవుడు తన రక్తాన్ని కార్చి తన యొక్క స్వరక్తముతో సంఘాన్ని విలువ పెట్టి కొంటే ఈరోజు మీకున్నటువంటి అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి, బంధాన్ని బట్టి మీరు ఇంకొకరికి అమ్ముడుపోయారంటే ఎంత విచారకరమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ మీద తప్పు నేను తప్పకుండా మోపాల్సింది. 6 మంచి విషయాలు నీలో ఉన్నాయి, బట్ ఒక్క చెడు విషయం నీవు ఉండనివ్వకూడని ఆ యొక్క విషయాన్ని ఉండనిస్తూ ఉన్నావు అని ఆ సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 4 ఆత్మీయ పాఠం 21-22 వచనాలను చదువుకుందాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును. 4 ఆత్మీయ పాఠం ఏంటంటే ఉండకూడని వాటిని నీలో ఉండనివ్వకుండా తొలగించుకొనుటకు దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అకస్మాత్తుగా దేవుడు వచ్చి ఆ సంఘము చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి ఆ సంఘాన్ని దేవుడు శిక్షించడం లేదు. అందుకోసమనే దేవుడు యోహానుకు ప్రత్యక్షతను ఇచ్చి ఆ సంఘమును పరిశీలించి ఆయన ఆ విషయాలను తెలియజేస్తూ, సరి చేసుకో, నీకు సమయాన్ని ఇస్తున్నాను, నీవు రక్షించబడ్డావు, నా సొత్తుగా నీవు చేయబడ్డావు, నా యందు విశ్వాసం ఉంచావు, నా ప్రేమను తెలుసుకున్నావు, నా పరిచర్యలో నీవు ఉన్నావు, సహనాన్ని కలిగి ఉన్నావు, అయితే ఉండనివ్వకూడనివి ఉన్నాయి నీలో. నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరికో దేనికో అమ్ముకునేటట్లు చేసేటువంటి విషయాలు నీలో ఉన్నాయి, జాగ్రత్త. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. 2024 సంవత్సరమును దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీలో ఉండకూడని విషయాలను తీసి పారవేయాలి. అది ఏదైనా కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, స్నేహం కావచ్చు, బంధుత్వం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఆస్తి కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకవేళ అవి నిన్ను నీవు యెహోవా దృష్టికి కీడు చేయడానికి అమ్ముకునేటట్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, చేస్తూ ఉన్నట్లయితే నీవు వాటిని నీలో నుండి తొలగించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఆయన అంటున్నాడు 22 వచనంలో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దేవుడే శ్రమల పాలు చేస్తానంటున్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి! దేవుడు కలిగించేటువంటి శ్రమ భయంకరమైనటువంటిది. కాబట్టి ఆయన అంటున్నాడు, శ్రమల పాలు చేస్తాను మారు మనసు పొందకపోతే. సమయాన్ని ఇస్తున్నాను మీకు, మీరు మారు మనసు పొందుతారా? పొందండి. లేకపోతే దాని యొక్క కాన్సిక్వెన్స్ని కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఆ యొక్క శ్రమల పాలు కాకూడదనే వాక్యమైనటువంటి పాలను నేను మీకు అందుబాటులో ఉంచాను. ఆ వాక్యం అన్నటువంటి పాలను మీరు స్వీకరిస్తూ సేవిస్తూ మీ ఆత్మీయ జీవితాలు శ్రమల పాలు కాకుండా జాగ్రత్త పడమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు శ్రమల పాలయ్యావేమో, మొదటి రోజు నుండే నీ జీవితంలోనికి శ్రమలు వచ్చాయేమో, ఈ సమయమందు నీవు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలన చేసుకోవాలంటే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులలో నుండి వచ్చేటువంటి కాంతిలో నీవు పరిశీలన చేసుకోవాలి. చీకటిలో పరిశీలన చేసుకుంటే నీకు అన్నీ బాగానే కనిపిస్తాయి. ఆయన వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నీవెక్కడ సరి చేసుకోవాలో, ఎందుకు నీవు శ్రమల పాలయ్యావో నీకు అర్థమవుతుంది. ఐదవ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. 23వ వచనాన్ని మనం చదువుదాం. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఐదవ ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మనలో ప్రతి వానికి కూడా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి ఎలాంటి పక్షపాతం కూడా లేదు. నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయో నీవు పరిశీలన చేసుకోవాలి. నీ క్రియలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటూ, ప్రభా ఎందుకు నాయన నన్ను శ్రమల పాలు చేశావంటే దానిలో అర్థం లేదు. నీ క్రియలు దేవుని దీవన ఆశీర్వాదములకు నిన్ను దూరం చేస్తూ ఉంటే, ప్రభా ఎందుకు నన్ను ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు నన్ను దీవించడం లేదు, ఆశీర్వదించడం లేదంటే దానిలో అర్థం లేదు. నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం. నీకు దేవుని దీవన ఆశీర్వాదము కలగడం లేదు అని అనిపిస్తూ ఉంటే దానికి కారణం దేవుడు కాదు, నీవే. మళ్ళా ఆ నిందను దేవుని పైన వేయద్దు. ప్రభా నన్ను 21లో ఆశీర్వదించలేదు, 22లో ఆశీర్వదించలేదు, 23లో ఆశీర్వదించలేదు, 24లోనైనా ఆశీర్వదించిన ఆయన అంటే నీ బ్రతుకును మార్చుకోకుండా ఉంటే 25లో కూడా ఆయన ఆశీర్వదించలేడు. కాబట్టి నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం. నీ క్రియలు ఎలా ఉన్నాయో దేవుని వాక్యపు వెలుగులో ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి ఆ కాంతిలో నీవు పరిశీలన చేసుకోవాలి. 24వ వచనాన్ని కూడా చదువుదాం. అయితే తీయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. ఆ బోధను అంగీకరిస్తున్నటువంటి వారు కొంతమంది అయితే, ఆ యొక్క బోధను అంగీకరించినటువంటి వారు కూడా ఆ సంఘంలో ఉన్నారు. అందుకే దేవుడు ఆ సంఘంతో అంటున్నాడు, నీ పైన నేను ఇక ఎలాంటి భారాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఆల్రెడీ నీవు అనేకమైనటువంటి భారములను నా నిమిత్తం మోసావు. నీవు ఆ బోధను అంగీకరించలేదు కాబట్టి నీవు అనేకమైనటువంటి నిందలను అవమానములను భరించావు, అపహాస్యములను భరించావు, శ్రమలను భరించావు, వేదనలను భరించావు. కాబట్టి ఇకపై నేను నీ పైన ఏ భారమును కూడా పెట్టను. 6వ ఆత్మీయ పాఠాన్ని చూడండి, నేర్చుకుందాం. 25వ వచనాన్ని చదువుదాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అంగీకరించలేదు, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నేను వచ్చే వరకు మీకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకోండి. 6వ ఆత్మీయ పాఠము, దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి వాటిని మనం పొందుకోవాలి అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు పట్టుకోవాలంటే ఆయన వచ్చే వరకు పట్టుకోవాలి. ఒకరోజు వాక్యానికి విధేయత చూపి ఇంకొక రోజు వాక్యానికి అవిధేయత చూపడం కాదు. ఒక వారం మందిరానికి వచ్చి ఇంకొక వారం మందిరానికి రాకుండా కాదు. ఒక సంవత్సరంలో ఉజ్జీవంగా దేవుని కొరకు బ్రతికి మరొక సంవత్సరంలో
నిరాశలోనికి వెళ్ళిపోవడం కాదు. అంతము వరకు, అనగా క్రీస్తు వచ్చు వరకు, నీవు ఆయన నీకు కలిగించినటువంటి దానిని, ఇచ్చినటువంటి దానిని నీవు గట్టిగా పట్టుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీకేమిచ్చాడో తెలుసా? ఆయన నీకేమిచ్చాడో, ఏమి కలిగించాడో నీవు చూడగలుగుతున్నావా? ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు లేకపోతే ఆయన నీకిచ్చింది ఆ ఉద్యోగమే అని, ఆ ఇల్లే అని, ఆ కారే అని, ఆ పొలమే అని వాటిని గట్టిగా పట్టుకుంటావు. అసలు ఆయన నీకేమిచ్చాడంటే, ఏమి కలిగించాడంటే, ఆయన నీకు రక్షణను కలుగజేశాడు. హల్లెలూయా. ఆ రక్షణని నీవు పట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన విషయాలు కాదు, ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ తాత్కాలికమైనవే. కాబట్టి ఆత్మీయముగా ఆయన మనకు కలిగించినవి, ఆయన మనకు అనుగ్రహించినటువంటివి, ఆయన మనకు దయచేసినటువంటివి మనము గట్టిగా పట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మనము పట్టుకోకుండా విడిచిపెట్టేటట్లు అపవాది అనేకమైనటువంటి పన్నాగములను పన్నుతాడు, అనేకమైనటువంటి పరిస్థితులను తీసుకొని వస్తాడు. అయితే మీరు గట్టిగా పట్టుకోండి. మీరు ఎప్పుడు గట్టిగా పట్టుకుంటారంటే, ఒక వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడు దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటారు. దొంగొచ్చాడు, చైన్లు తీసుకొని పోతాడు అని చెప్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వాళ్ళ చైన్లను గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము దీని విలువను తెలుసుకుంటే దాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం. కాబట్టి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి వాటిని నీవు పొందుకోవాలంటే, నువ్వు దేవుడు ఇదివరకే ఇచ్చిన వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఏడవ ఆత్మీయ పాఠం, దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటివి. 26:27-28 కూడా చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడదురు, మరియు అతనికి వేకో చుక్కను ఇచ్చేదను. ఇక్కడ దేవుడు రెండు ఇవ్వాలని కోరుతున్నాడు ఈ సంఘానికి. అందులో మొదటిది ఏమిటంటే, ఆ సంఘానికి ఇనుప దండముతో పరిపాలించగలిగినటువంటి అధికారమును దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. రెండవదిగా దేవుడు వేకువ చుక్కను ఇవ్వాలని కోరుతున్నాడు. ఏడవ ఆత్మీయ పాఠం, దేవుడు మనకు అధికారమును ఇవ్వాలనుకుంటున్నాడు, వేకువ చుక్కను ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడంటే, ఎందుకంటే అంతము వరకు మనము ఆయన వాక్య ప్రకారము జీవించినప్పుడు, మన విశ్వాస ప్రయాణం అన్నటువంటిది అంతము వరకు కొనసాగాలి. అంతం వరకు, మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏం చెప్తారంటే, భార్యలకు కావచ్చు, ఇప్పుడు భర్తలకు కావచ్చు అనుకోండి, కొంతకాలం ఓపిక పట్టమ్మా, ఫస్ట్లో అలానే డామినేట్ చేస్తాడు, కొంతకాలం అయిపోని ఓపిక పట్టు, మళ్ళీ నువ్వే డామినేట్ చేయొచ్చు, కొంతకాలం భరించు, మళ్ళీ నువ్వు కొట్టినా పడి ఉంటాడు. అంటే ఏ విషయాన్ని తీసుకున్నా మనం తాత్కాలికంగా చేయగలిగితే చాలు అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితంలో అలా కాదు. నీవు అంతము వరకు, అందుకే ఆయన అన్నాడు, నేను వచ్చు వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, అంతము వరకు నీవు ఆ విధంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అంతము వరకు జీవించడం చాలా కష్టం. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఈ లోకంలో చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా హింసలను మనము ఎదుర్కొని జీవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు నిన్ను నిందించేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ నిందలలో నీవు యేసును గట్టిగా పట్టుకోవాలి. ఆ నిందలలో సహితము నీవు అంతము వరకు క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. నీ ఉద్యోగంలో
నీకు శ్రమలు రావచ్చు. నీవు పెట్టుకున్నటువంటి క్రైస్తవ పేరును బట్టి నీకు సమాజంలో కొన్ని శ్రమలు రావచ్చు. నీవు చదువుతున్నటువంటి స్కూల్లో, కాలేజీలో యేసునందు నీ విశ్వాసం ఉంచావు కనుక నీకు శ్రమలు రావచ్చు. అయితే మనం వాటిని భరించాలి, అంతము వరకు భరించాలి. అంతము వరకు మనము భరించగలిగితే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, క్రీస్తు మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ జనులైతే నిన్ను నిందించారో, ఏ జనులైతే నిన్ను హింసించారో, ఏ జనులైతే నిన్ను అవమానించారో, అపహాస్యము చేశారో, వారి నీ ఏలుటకు దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరచు. నేను ఈ వాక్యాన్ని ప్రతిరోజు రీసైట్ చేస్తాను, చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా కంఠపాఠం చేశాను కాబట్టి ప్రతిరోజు ప్రకటన గ్రంథాన్ని దాదాపు చెప్పుకుంటాను. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఎంతోమంది లోకంలో నన్ను నిందించారు, క్రీస్తుని బట్టి అవమానించారు, అపహాస్యం చేశారు. యేసును బట్టి నేను నష్టపోయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. అయితే ఆయన తిరిగి వస్తాడు. ఈ లోకంలో నేను వారి పైన ఎలాంటి చర్య తీసుకోవడానికి నాకు ఎలాంటి ఆప్షన్ లేదు, పవర్ లేదు, ఎలాంటి చట్టము కూడా నాకు సహాయపడదు. అయితే క్రీస్తు వచ్చినప్పుడు నేను వారి పైన ఏలుతాను. హల్లెలూయా. ఇనుప దండము క్రీస్తు నాకు ఇస్తాడు. ఆ యొక్క దండముతో ఒకవేళ దేవుడు అనుమతిస్తే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఎవరెవరు నేలాలా అన్నటువంటిది. అయితే నేను చెప్పనది, ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఆయన సింహాసనము, న్యాయ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయంగానే మనము పరిపాలన చేయడానికి ఆయన అనుమతిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నేను చేసేటువంటిది అన్యాయం అయితే ఆయన అనుమతించడు కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. ఆయన వస్తాడు, ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఆయన కొరకు జయించి అంతము వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు ఆయనతో కూడా ఏలుతారు. ఇనుప దండము నీకు ఇవ్వబడుతుంది. ఎవరెవరైతే నిన్ను నలిపారు వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి యొక్క చేష్టల ద్వారా, వారందరూ కూడా నలిగిపోయేటువంటి రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. ఏ విధంగా అయితే కుండను పగలగొడితే ఒక ఇనుప దండముతో అది ముక్కలు చక్కలైపోతుందో ఆ విధంగా ముక్క చక్కలైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. రెండవ బహుమానం దేవునికి ఇవ్వాలనుకుంటున్నటువంటిది ఏమిటంటే, వేకువ చుక్క. నేను ఆలోచన చేస్తున్నాను, ప్రభా ఎందుకు వేకువ చుక్క? పరలోకంలో మనకు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రముల యొక్క కాంతి అవసరం లేదు, గొర్రెపిల్ల ఆ దేవుడే మనకు వెలుగై ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఎందుకు ఈ వేకువ చుక్క అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన రెండవసారి మేఘారూఢుడై వచ్చుటకు ముందుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపము కలిగింది. చంద్రుడు కంపలి వలె నలుపయ్యాడు, సూర్యబింబం అంతయు రక్తవర్ణమయ్యిందని దేవుని వాక్యం తెలియజేస్తోంది. యేసు ప్రభు రావడానికి ముందుగా చీకటితో ఈ లోకము నింపబడుతుంది. అయితే ఆ చీకటిలో సైతము జయించినటువంటి వారికి వెలుగు కలగడానికి ఆయన ఒక వేకువ చుక్కనిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల వెలుగు 3వ భాగము ప్రకాశింపకుండా కొట్టబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకము చీకటితో నింపబడుతుంది. ఇప్పుడు మనుషుల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు చీకటితో నింపబడి ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, తిరిగి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకము నిజంగానే చీకటి మయమైపోతుంది.
అయితే ఆ చీకటిలో కూడా నీకు వెలుగు కలగడానికి ఆయన నీకు ఒక వేగువ చుక్కనిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ బూర ఊదబడినప్పుడు ఆ యొక్క బాటమ్లెస్ పిట్ తెరవబడినప్పుడు ఆ యొక్క పిట్లో నుంచి గొప్ప పొగ వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ పొగ ఏం చేస్తుందంట అంటే సూర్యుని కాంతి కనబడకుండా వెలుగు రాకుండా ఈ పొగ అడ్డుకుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3 సందర్భాలలో ఈ యొక్క ప్రపంచం చీకటితో నింపబడేటువంటి పరిస్థితి ఉంది. ఆ చీకటిలో కన్నులు ఉన్నవారు కూడా చూడలేనటువంటి పరిస్థితి. అయితే ఆ చీకటిలో సహితము నీవు స్పష్టంగా చూడటానికి దేవుడు నీకు వేకువ చుక్కనిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఇవ్వాల అనుకుంటున్నటువంటి వీటిని నీ జీవితంలో నీవు పొందుకోవాలి అంటే నీలో ఉండకూడని విషయాలు ఉండనివ్వకూడదు. అందుకే మనం ఈ వాక్యాన్ని చదవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు. ఉండకూడనివి ఎక్కడ నీలో ఉన్నాయో నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అవి ఉండకూడనివి ఏవో వాటిని తొలగించుకోవడానికి ఈ వాక్యం నీకు సహాయపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాము వచ్చింది మీ ఇంట్లోకి, మీరు దాన్ని చంపాలంటే మీకేం కావాలి? కట్టో ఏదో ఒకటి కావాలి. మీ చేత్తో చంపుతారా? ఏ బుద్ధి ఉండేవాడు కూడా చంపడు. కావాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో, కానీ చేత్తో పామును చంపడు. అదేవిధంగా మన జీవితంలో ఉండకూడని విషయాలను మనం నేరుగా వాటిని తొలగించలేము, వాటిని నేరుగా మనం పట్టుకోలేము, వాటిని నేరుగా మనలో నుండి తీసి పారవేయలేము. ఈ వాక్యం అన్నటువంటి సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు ఉండకూడని విషయాలను నీలో ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో. ఈ దేవుని వాక్యము వాటిని ఉండకుండా బయట పారవేయడానికి ఇది సహాయపడుతుంది. అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు వాక్యముతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. చెవి గలవాడు సంఘములతో ఆత్మ చెబుతున్న మాట వినుగాక. ప్రభు అటు కృపను మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క తుయతైర సంఘములో ఉండాల్సినటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఉండకూడని విషయాన్ని ఉండనిచ్చాయి. మా ఆత్మీయ జీవితాలలో కూడా ఉండాల్సినటువంటి అనేక మంచి విషయాలు ఉంటున్నప్పటికీ ఉండకూడని విషయాలను మేము ఉండనిస్తూ ఉంటే నాయన, దాని వలన మాకు శ్రమలు, మేము శ్రమల పాలవుతామని మీ వాక్యం తెలియజేస్తుండగా, మీరు మాకు సంవత్సరమునకు దయా కిరీటముగా ఇచ్చి ఉండగా, మీరు మాకు సమయాన్ని ఇచ్చి ఉండగా, మేము మారు మనస్సు పొంది మాలో ఉండకూడని విషయాలను ఉండనివ్వకుండా వాటిని బయట పారవేయడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం, ఈ వాక్యం యొక్క కృపను మాకు దయచేయండి. నూతన సంవత్సరంలో మేము జయించిన వారమై మీరు మాకిచ్చేటువంటి ప్రతి దీవన ఆశీర్వాదములను అధికారమును వేగు చుక్కను కలిగి ఉండునట్లుగా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ కట్టిగా పట్టుకోవడం గొప్ప చూపించు. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.